శ్రీకృష్ణ పరబ్రహ్మణీన సర్వే జనా సుఖినో భవంతు ఏమోనండి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రావడం లేదే ఎంతో శ్రమ చేస్తున్నాను ఉదయం లేచింది రాత్రి వరకు ఒకటే తహతహ ఆత్రుత ఆతృత తాపత్రయము ఏం చేసినా ఫలితం రావట్లేదండి అందరూ అంటుంటారు భార్య భర్త ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఎంత కష్టపడా లేని భార్య అంటా భార్య అంటుంది భర్త అంటాడు ఎంత రావాలి ఇంకా నేను అంటాడు ఎవరికి కూడా ఆ యొక్క విషయం మీద పూర్తి అవగాహన లేక బాధపడుతూ ఉంటారు పూర్తి ఫలితాన్ని మేము పొందలేకపోతున్నామే అని నిరాశావాదంలో కొట్టుకుంటూ ఉంటారు ఈ పూర్తి ఫలితము అనే దానికి కొలమానం ఏమిటి ఎంతవరకు కొలవచ్చును ఉద్యోగికి కొంత సంపాదన వస్తూ ఉంటుంది ఇది కాదండి ఇంకా సంపాదిస్తే బాగుంటుంది అనుకుంటాడు పెరుగుతుంది ప్రమోషన్ వస్తుంది మేనేజర్ అవుతాడు జనరల్ మేనేజర్ అవుతాడు సీఈఓ అవుతాడు ఓ చైర్మన్ అవుతాడు ఇంకా కాదండి ఇంకేదో ఉంది అంటుంటాడు భార్య కూడా ఆడవాళ్ళు బంగారం వేసుకుంటుంటారు తులము పర్తులాలు అర కేజీ ఆహా కాదండి ఎనిమిది వారాలు ఉండాలి అంటుంది ఎనిమిది వారాలు వచ్చేసాయి ఇంకా ఏదో ఉందండి అంటూ ఉంటుంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ఇల్లాలు కూడా నిరంతరము అవి నిండుకున్నాయి ఇవి నిండుకున్నాయి అంటూ ఎప్పుడూ ఒక చింతాక్రాంతురాలే ఉంటుంది ప్రతి మనిషిలో ఈ చింత ఉంటుందండి కులమానం ఏమిటి కులమానం దేనికి లేదండి నా అంతరాత్మ ఎప్పుడు తృప్తి పడుతుందో అప్పుడు ఆ ఫలము పరిపూర్ణమైనట్టు ఆత్మసంతృప్తి చివరిగా చెప్పుకోవాలి ఒక వాక్యంలో ఆత్మసంతృప్తి ఎప్పుడు వస్తుంది ఆత్మతృప్తి కలిగినప్పుడు దాని తృప్తిపరిచే బాధ్యత యజమానికి జీవికి ఉంటుంది ఈ జీవి తరుగుతానుగా ఇలా చేశాను ఈ కర్మ వచ్చింది దీని ఫలం ఇలా ఉంది ఇది అని నిర్ణయించుకుంటాడో అప్పుడు ఆత్మతృప్తి కలుగుతుంది ఇక్కడ నారాయణుడు ఉంటాడో కర్తాకా వాక్యము నడిపించేవాడు రక్షించేవాడు కర్మను చూసేవాడు నారాయణమూర్తి అనుకుంటామో కర్మ బాధ్యుల నారాయణమూర్తి కర్మ కర్తను మాత్రమే నేను అనుకుంటే తృప్తి కలుగుతుంది చేశానండి వచ్చింది భగవంతురిచ్చాడు ఆత్మసంతృప్తి మరి ఏమి చేయాలి కర్మ పూర్తి కావడానికి కావలసినటువంటి ధర్మాలన్నీ పూర్తిగా పాటించాలి గాల్లో దీపం పెట్టేసేసి నా పని నేను చేశానండి అది ఉంటే నాకేంటి నాకు నాకేంటి అంటే కాదు దీపం పెట్టాలి చేతులు అడ్డం పెట్టాలి గాలి రాకుండా చూసుకోవాలి దీపాన్ని కాపాడాలి అప్పుడు దీపం నిలబడుతుంది భగవంతున్నారు కదండి దీపం ముట్టించేసారు నాదేండు ఉంది అని అంటారు దీపం ముట్టించండి నీ బాధ్యత దీపాన్ని రక్షించే బాధ్యత కూడా నీదే దేహం భగవంతుడిచ్చాడు ఈ దేహాన్ని రక్షించే బాధ్యత నీదే దేహాన్ని అలంకారం చేసే బాధ్యత నీదే కనుక భగవంతుడిచ్చిన ఈ దేహాన్ని రక్షించుకోవాలి అంటే కావలసినటువంటి కర్మ చేస్తూ ఉండాలి ఆ కర్మకు కావలసినటువంటి నియమాలు పాటించాలి నియమాలు ఏమిటి ఉంటాయి ఈ దేహం రక్షించబడాలంటే మొట్టమొదట ఆహారము విహారము వస్త్రము అని చెప్పాలి ఆహారము లోపించింది దేహం దెబ్బతింటుంది విహారము ఇష్టానుసారంగా తిరిగాము దేహం దెబ్బతింటుంది వస్త్రము సరైన రీతిలో వస్త్రాన్ని ధరించలేదు దేహం దెబ్బతింటుంది ఈ దేహాన్ని చిన్నవాడేవాడు భగవంతుడు నష్టం ఎవరికి నాకు వ్యక్తిత్వానికి కర్మ నష్టం జరగడం ద్వారా కర్మను నేను పరిపూర్ణంగా చెయ్యలేను కర్మ పూర్తి కాకపోవడం వలన ఫలం పూర్తిగా రాదు అసంతృప్తి ఆత్మతృప్తి కలగదు మనిషిని మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు కనుక ముందు ఆత్మతృప్తి కలగాలి అంటే కర్మ జ్ఞానం కలిగి ఉండాలి ఏ కర్మ చేస్తున్నామో సంబంధితమైనటువంటి జ్ఞానం పరిపూర్ణంగా తెలుసుకొని దానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకొని ఆహార విహార నియమాలు పాటిస్తూ కర్మను పూర్తి చేయడం ద్వారా కర్మ పరిపక్వత చెంది ఆ వ్యక్తికి కావలసిన ఫలము లభిస్తుంది నియమాలు ఆహారం చెప్పాను ఈ ఈ మధ్యకాలంలో ఒబేసిటీ బాగా పెరిగింది కారణం ఏమిటి జంక్ ఫుడ్ అందరం వేస్తే వాక్యం టక్మని చెప్పేస్తారు జంక్ ఫుడ్ అని అంటారు ఫుడ్ పదార్థంలో కాదు ఆ ఫుడ్డు ఆ పదార్థంలో లేదు సమయాన్ని మించి వెళ్ళిపోవటం సమయానికి ఆహారం తీసుకోకపోవటం విహారము సమయాన్ని బట్టి ఉదయం వ్యాఖ్యలు అంటారు సాయంకాలం వ్యాఖ్యలు చేస్తే ఏమవుతుందండి అంటే ఏమవుతుంది పొల్యూషన్ కాలుష్యం మనల్ని వచ్చేస్తుంది ఉదయం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం సూర్యోదయా పూర్వమే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి సూర్యుడి అభిముఖంగా అర్ఘ్యప్రదానం చేసి యథాశక్తిగా జపతపాతలు ఏ ఉంటాయో అవి జపని చేసేసుకోవడం స్వామి నీ సేవలో ఈరోజు కర్మ పూర్తి చేశాను తదుపరి కార్యక్రమం చేయబోతున్నాను ఆఫీస్కి వెళ్ళబోతున్నాను వృత్తిరీత్యా ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తి చేయబోతున్నామంటూ ఆ నారాయణమూర్తికి ఆ భగవంతుడికి నమస్కారం పెట్టుకున్న వాళ్ళమే ఆ కర్మను పూర్తి స్థాయిలో కం నిన్న మనస్ఫూర్తిగా కార్యక్రమం పూర్తి చేసిన వాళ్ళమే స్వామి నీ సేవలో నేను ఈనాడు ఈ కార్యక్రమం పూర్తి చేశాను ఈ పని పూర్తి చేశాను నీదే బాధ్యత ఇంటికి వచ్చేసాను చక్కగా ఇంట్లో ఆడవాళ్ళు కమ్మగా వండి పెడతాను తిన్నాను ప్రశాంతంగా పడుకున్నాను ఇలా ఉండే వ్యక్తికి జీవితంలో పరిపూర్ణమైన సంతృప్తి కలుగుతుంది ఏ నియమాలు పాటించకుండానే అన్ని నియమాలు పాటించిన వాడవుతాడు అవుతాడు సుఖజీవిగా ఉంటాడు స్వస్తి